అంతా మద్రాస్ లోనే ఉండేవారా మీ ఫ్యామిలీ అంతా మీ బాల్యం మొత్తం కూడా అక్కడే ఉంటుంది పుట్టింది పెరిగింది అంతా మద్రాసీ 100% ఓకే సో తమిళ అమ్మాయి నేను తమిళ అమ్మాయి అయినా సరే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఐ తెలుగు వారిని పెళ్లి చేసుకున్నాను బట్ వాళ్ళింట్లో ఎవరు తెలుగు మాట్లాడరు ఓకే నా పార్ట్నర్ తెలుగు ఐ థింక్ ఐ లెర్న్ మోర్ తెలుగు ఫ్రమ్ హిమ్ దెన్ ఎనీవన్ యుఎస్ఏకి వెళ్ళాక ఇప్పుడు యుఎస్ఏ ఏమైందంటే ఒక ఆంధ్ర బ్రాంచ్ లాగా అయిపోయింది యాక్చువల్లీ సో హైదరాబాద్ బ్రాంచ్ లాగా అనుకోండి నా పార్ట్నర్ వచ్చి ఒరిజినలీ ఫ్రమ్ విజయవాడ ఓకే వి యూస్ టు డిస్ట్రిబ్యూట్ మూవీస్ టుగెదర్ సో ఆయనతో మాట్లాడడం ఆయన ఫ్యామిలీతో కలిసి మాట్లాడడం అని తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టాం అంటే ఫస్ట్ ఇక్కడ పిక్చర్స్లో డెఫినెట్లీ అలవాటు అవుతుంది ఓకే బట్ ఒక ఫెమిలియర్ వర్డ్స్ అంతా యూజ్ చేయడం వచ్చి రవి వల్లనే సో దెన్ నాకు తెలుగు అంటే ఇష్టం అండి చాలా ఇష్టం ఓకే చాలా ఇష్టం ఆ సాహిత్యాలు సంగీతం పద్ధతులు పుట్టితే నెక్స్ట్ ఒక జన్మను ఉంటే పుట్టితే తెలుగు అమ్మాయిగా పుట్టాలని అనుకునేదాన్ని కానీ నా అదృష్టం ఇప్పుడు తెలుగు ఫ్యామిలీలోనే వెళ్ళాను సో ఆ పద్ధతులు వచ్చినాయి అన్నమాట